గుంటూరు జిల్లా నరసరావుపేటలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ను నరసరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ రిలీజ్ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి జిలానీకి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సయ్యద్ జిలానీ మాట్లాడుతూ, తమ అధినేత పవన్ కళ్యాణ్ చాలా రోజులు వేచి ఉండి ఒక గొప్ప సినిమాను తమకు అందించారన్నారు. ఇది ప్రజలకు చాలా మంచి సినిమాగా తాము భావిస్తున్నామన్నారు. సమాజంలో జరుగుతున్న ఆడపిల్లల గురించి సినిమాలో చాలా గొప్పగా చూపించారని, ఇది తమకు చాలా గర్వకారణంగా ఉందన్నారు. రాబోయే 2024లో తమ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి మెజార్టీతో ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. లాంచ్ జరిగింది. దీనివల్ల ప్రేక్షకులందరికీ మా థియేటర్ తరఫున శుభాకాంక్షలు. వకీల్ సాబ్ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చేయడం వల్ల సినిమా రంగానికి మళ్ళీ పాత రోజులు రావాలని కోరుచున్నాము. ఎంతో అభివృద్ధి చెందుతుందని సినిమా రంగం మళ్ళీ కోరుచున్నాము. ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని మరియు సినిమా ప్రేక్షకుడు ఈ సినిమా చూసి హిట్ చేయవలసిందిగా కోరుచున్నాము. కరోనా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రీఎంట్రీ ఇచ్చి అన్ని రంగాలు మళ్ళీ అభివృద్ధి చెందాలని సినిమా రంగం కోరుచున్నాము. ఎంత స్పందన వచ్చిందో 24లో కూడా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీకి అంతకంటే ఎక్కువ వస్తుందని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం. ఎన్ని సంవత్సరాలు ఆగినా గానీ రెండు దగ్గర క్రేజ్ కి ఇదే చిహ్నంగా మేము భావిస్తున్నాం. సినిమా బాగా ఆడాలని చెప్పి, సినిమా మంచిగా ఉండాలని చెప్పి నిజ జీవితంలోనే కూడా ఆయన ఎంతో సేవ చేస్తాడు సినిమా రంగంలో. ఈ యొక్క సినిమా మహిళలకు అండదండగా ఉన్నాడు, అలానే బయట కూడా ఉన్నారు. సినిమాలోనే కాదు, బయట కూడా ఆయన నిజ జీవితంలో కూడా మహిళలకి కానీ వృద్ధులకు కానీ పేదవారికి కానీ ముందుండే వ్యక్తి అతను. అలానే పవన్ కళ్యాణ్ గారు 24 సీఎం అవ్వాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం. జై హింద్!